हेलो आल वेलकम टू लोजर्स एकेडमी मुंटे मन स्टार्ट चेयबोन हिस्टरी ना फेवरेट सब्जेक्ट ऐक्चुअली चाल मंदिर हिस्टरी अने भयमे इंको मंदिर निद्र बट एवरक सब्जेक्ट इंट्रस्ट फ्रेम चुस्को वाली इध बंगार ना इधक मैजि ऐक्चुअली प्रेम तो सिम चूसक अंदर नापड़ू वैंटाड़ेमोशन अंटर कदा ऐक्चुअली हिस्टरी अंत नीसो डैरक्ट इंडरक्ट इपड़ वैंटाड़ता उंटी ऐक्चुअली मन इंडिया चूसक इपड़ू मताल मध्य गोड़वल जात मध्य गोड़वल कुलाल मध्य गोड़वल जरूत उठाई नैक्स्ट अंटक मन एव्री इयर इंडिपेंडेंस डे रिपब्लिक डे कॉन्स्टिट्यूशनल डे इला मन डेस् जरूत इंकन्क मुख्य मन को नचिन गोप गोप व्यक्त मन सैलब्रेट उदाहरण की स्वामी विवेकानंद डाक्टर बी आर् अंबेडकर् गांधी जयंती इंका भगत सिंग डेथ डे बर्थे ओके इलाट मन गोप गोप वाली मल्लो अभी काक मन इपड़की परपाले कोई इंस्ट्यूशन अवेटे सुप्रीम कोर्ट मन लेजिस्लेचर अदे रक मन असेंस ओके వీటన్నిటికీ ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే హిస్టరీలోనే దొరుకుతాయి కాబట్టి నీకు ప్రతి దానికి సమాధానం హిస్టరీలో రాసి ఉంటుంది కాబట్టి అటువంటి గొప్ప హిస్టరీకి మనకి ఈ రోజు అన్నమాట మొదటి అడుగు ఈ మొదటి అడుగు నుండే మీరు దీంట్లో ఇంట్రెస్ట్ ని ఫ్రేమ్ చేసుకున్నారంటే డెఫినెట్లీ మీకు అన్నమాట మీ లైఫ్ లోటి మీరు ఆలోచించే విధానము మీరు తీసుకునే డిసిషన్స్ యొక్క పర్స్పెక్టివ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ప్రతిదీ కూడాను మీలో ఒక న్యూ బీయింగ్ అన్నమాట ఎవాల్వ్ అవుతారు ఓకేనా అటువంటి గ్రేట్ ఛాన్స్ ని అందిపించుకోవడానికి చాయిస్ నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఈ చాయిస్ ని నువ్వు అందిపించుకుంటే డెఫినెట్లీ నువ్వు అన్నమాట నీ ఆలోచన విధానాన్ని పర్స్పెక్టివ్ ని నీ జర్నీని అన్నిటినీ మార్చుకొని ఒక లోజర్ నుండి ఒక ఎచీవర్ గా మారగలవు ఓకేనా దట్ ఇస్ ద మెయిన్ పర్పస్ అండ్ దట్ ఇస్ ద మెయిన్ మోటో ఫర్ మై దిస్ లెసన్ ఓకే ఇక ఈ లెసన్ లోకి వెళ్ళిపోయినట్లయితే చాప్టర్ 1 సిక్స్త్ క్లాస్ లోని వాట్ వేర్ వెన్ హౌ ఓకే ఇది పేర్లు ఓకే ఇవన్నీ కూడా ఎక్కడ ఈ రకమైన వాడతారంటే ఇవి యాక్చువల్లీ ఇంగ్లీష్ లో మనకి ఏమని నేర్పిస్తారంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అని అంటారు ఓకేనా ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎక్కడ ఈ రకమైన మాటలు ఎవరు ఎందుకు ఇలాంటి మాటలన్నీ కూడాను ఒక క్వశ్చన్ ని అడుగుతాయి బట్ దీని నుండి వచ్చే ఆన్సర్స్ అనేవి ఎంత గొప్పవైతే దాని యొక్క చరిత్ర అనేది అంత గొప్పగా ఉంటుంది అనమాట నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి మనం చాలా దగ్గరలో అనమాట 100 ఇయర్స్ ఏగో ఇంకొంత దగ్గరలో అయితే 200 ఇయర్స్ ఏగో ఓకేనా మనకి ఇండిపెండెన్స్ డే రోజు ఒక 75 ఇయర్స్ ఏగో ఇలా చెప్తూనే ఉంటారు అయితే ఈ 75 ఇయర్స్ క్రితము ఏం జరిగింది 100 ఇయర్స్ క్రితం ఏం జరిగింది ఎలా మనకు తెలుస్తాయి ఇంకొకలా చూద్దాం నిన్న ఏం జరిగిందో తెలియాలంటే మనకి న్యూస్ పేపర్స్ ఉన్నాయి రేడియో ఉంది టెలివిజన్స్ ఉన్నాయి న్యూస్ పేపర్ ఉంది ఓకేనా అన్నిటికన్నా దారుణంగా ఈ మధ్యన అయితే ఆఖరికి యూట్యూబ్ ఛానల్ కూడాను వచ్చేసాయి అనమాట ఓకేనా ప్రతిదీ కూడాను వార్త ఇప్పుడు అది ఫేక్ న్యూస్ అయినా నిజమైన వార్త అయినా సరే మొత్తం వార్తలే వాట్సాప్ యూనివర్సిటీ ఓకే 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అంటే ఎవరికి తెలుస్తుంది ఎవరికైతే గుర్తుంటుందో ఎవరైతే ఆ విషయాల పట్ల అనమాట ఇంట్రెస్ట్ పెట్టేసి గుర్తించుకుంటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది బట్ కొన్ని 100 సంవత్సరాలు కొన్ని 1000 సంవత్సరాలు క్రితం ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది ఈ క్వశ్చన్ నాకు వచ్చింది కాదు ఈ టెక్స్ట్ బుక్ ఫ్రేమ్ చేయడానికి కారణం ఈ రసీదా క్వశ్చన్ అనమాట ఈవినింగ్ ఇదే క్వశ్చన్ అడిగింది సో దీని అంతటికీ ఆన్సర్ ఎవరు చెప్తారంటే హిస్టరీ ఓకే ఈ హిస్టరీ అనే సబ్జెక్ట్ అనేది వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్తుంది అనమాట ఓకేనా అయితే మనము ఈ పాస్ట్ గురించి తెలుసుకొని ఏం తెలుసుకుంటాం ఓకేనా 500 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అదే రకంగా 200 ఇయర్స్ క్రితం ఏం జరిగింది అసలు ఏం నేర్చుకుంటాం అసలు ఏం తెలుసుకోవాలి అనేది చూసుకుంటే మనం ఏం తెలుసుకోవచ్చో దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను చూడండి మీరు ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ లోకి దిల్సుఖ్ నగర్ కి వెళ్ళమని చెప్పాను మీరు అబ్జర్వ్ చేయండి అని అడిగాను మీకు మీరు గంటసేపు చూసినా సరే అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కానీ మీ ఐ మాత్రం సరిగ్గా ఫోకస్ చేయలేదు బట్ మీరు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు ఓకే వైజాగ్ లోని జగదాంబ సెంటర్ కి మీకు వెళ్ళమని చెప్పాను మీరు అబ్జర్వ్ చేయండి అనుకుని నేను అడిగాను ఓకేనా మీరు గంటల గంటల పోతున్నాయి అన్నింటినీ చూస్తూనే ఉంటారు మీకంటూ ఏం సరిగ్గా ఏంటి అబ్జర్వ్ చేయలేకపోతూ ఉంటారు బట్ నేను ఇప్పుడు మీకు స్పెసిఫిక్ గోల్ ఇస్తున్నాను చూడండి జగదాంబ సెంటర్ లోను దిల్సుఖ్ నగర్ సెంటర్ లోను మీరు ప్రజలు వేసుకుంటున్న షర్ట్స్ గమనించండి కేవలం షర్ట్స్ ను మాత్రమే గమనించండి అప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు అన్నమాట
కొంతమంది టీ షర్ట్స్ వేసుకుంటారని, కొంతమంది రంగు రంగుల షర్ట్స్ వేసుకుంటారని, కొంతమంది అనమాట నెక్ వేసుకుంటారు, కొంతమంది నెక్లెస్ వేసుకుంటారు. ఓకేనా? ఇలా అనమాట మీరు కేవలం షర్ట్స్ గురించే మీరు ఫోకస్ చేయడం వల్ల మీకంటూ బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రకరకాల డేటా అంతా దొరుకుతుంది. సో సేమ్ హిస్టరీని కూడా నేర్చుకునేటప్పుడు, మన పాస్ట్ గురించి కూడా నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క దాని గురించి ఆగి ఆగి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పాస్ట్ అన్నింటినీ అన్నింటినీ ఒకసారి కలగంపుగా నేర్చుకోలేము. ఉదాహరణకి ఫస్ట్ ఎలా నేర్చుకోవాలంటే దానికంటూ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ప్రజల గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రజలు ఏం తినేవాళ్ళు ఆ రోజుల్లో, ఈ క్వశ్చన్ వేసుకోవాలి. ప్రజలు ఏ రకమైన డ్రెస్సెస్ వేసుకున్నారు, క్లోత్స్. ఇంకన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ఏ రకమైన ఇంట్లో నివసిస్తున్నారు అనేది క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, మనకి రీసెంట్ గా అనమాట న్యూ పార్లమెంట్ కట్టారు, బట్ అంతకు ముందు పార్లమెంట్ కూడా ఉండేది. బట్ 75 ఇయర్స్ 80 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఆ పార్లమెంట్ అనేది ప్రెజెంట్ కండిషన్స్ కి వర్కౌట్ అవ్వట్లేదు. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీకి, సెక్యూరిటీకి, ఎయిర్ కండిషనింగ్ కి, అదే రకంగా స్టెబిలిటీకి, వీటేమిటికి సెట్ కావట్లేదు అనమాట. ఓకేనా? ఇది 80 ఇయర్స్ బ్యాక్ అలా ఉంది. బట్ అంతకు ముందు వెళ్ళినట్లయితే మన ఇంటి గురించి చూసుకున్నట్లయితే అన్ని కూడాను పూర్వ గుడుసలు ఉంటాయి. ఓకేనా? కానీ మెల్లమెల్లగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మాత్రం కాంక్రీట్ తో కట్టిన ఇళ్ళు తయారయ్యాయి అనమాట. ఓకేనా? ఇదే హిస్టరీకి మెయిన్ గా రీజన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవచ్చు హిస్టరీలో, ఇంకా ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో నేర్చుకోవచ్చు అంటే, మనం ఎప్పుడు కూడా హిస్టరీలోని చూసుకున్నట్లయితే ఆ రాజు ఇది చేశాడు, ఈ రాజు అది చేశాడు అనుకుని నేర్చుకుని ఉంటాం. బట్ మరీ ముఖ్యంగా హిస్టరీ అంటేనే ప్రజలు. ఓకేనా? ఒక్కొక్క రకమైన ప్రజలు ఉంటారు. కొంతమంది హంటర్స్ ఉంటారు, కొంతమంది హెడ్డర్స్ అంటే పశువులు మేపే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది రూలర్స్ ఉంటారు రాజులు, కొంతమంది వ్యాపారస్తులు మర్చెంట్స్, కొంతమంది ప్రీస్ట్స్ అంటే మతాన్ని బోధించేవాడు, కొంతమంది క్రాఫ్ట్ పర్సన్స్ రకరకాల వస్తువులు తయారు చేసేవారు అనమాట, కళలు తయారు చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, సైంటిస్ట్స్ ఉంటారు. ఇలా అనమాట రకరకాల వాళ్ళ గురించి అనమాట ఒక్కొక్కరు వెనక కూడా ఒక్కొక్క కథ ఉంటుంది. ఒక ఉదాహరణకి ఇక్కడ మ్యూజిషియన్ తీసుకున్నారనుకోండి, మనం హిస్టరీలో వెనక్కి వెళ్తేనే మనకు తెలుస్తుంది హిందుస్థాన్ సంగీతం ఎలా వచ్చింది, కార్నాటిక్ సంగీతం ఎలా వచ్చింది, హిప్ హాప్ మ్యూజిక్ ఎలా వచ్చింది, వెస్టర్న్ మ్యూజిక్ ఎలా వచ్చింది. ఇదంతా కూడా హిస్టరీ అనడం మనకు ఆన్సర్ చెప్తుంది. అదే రకంగా ఇక్కడ ప్రీస్ట్ తీసుకోండి. ఓకేనా? ప్రీస్ట్ లో చూసుకున్నట్లయితే వీళ్ళు మతానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పట్లో ఏ మతం చూసుకోండి, ప్రతి మతంలోనూ శాఖలు అంటే రకరకాల సెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు హిందూయిజమే తీసుకోండి, శివుని పూజించిన వాళ్ళు శైవిజం వైపు వెళ్ళిపోయారు. ఓకేనా? విష్ణువుని పూజించే వారు వైష్ణవిజంలోకి వెళ్ళిపోయారు. అదే రకంగా కొంతమంది అనమాట అద్వైతమని, విశిష్ట అద్వైతమని, ఈ రకంగా అనమాట రకరకాల సెక్టర్స్ లోని తయారైపోయారు అనమాట. ఓకేనా? అదే రకంగా ఫార్మర్స్ లోని ఏ రకంగా హిస్టరీ తెలుసుకోవచ్చు అంటే, ఫార్మర్స్ ఒకప్పుడు బ్యాక్ వెళ్తే ఫార్మర్స్ సంపాదించే దాంట్లో అనమాట కొంతమంది 1/6 ట్యాక్స్ వేసేవాళ్ళు, ఇంకొంతమంది 1/5 ట్యాక్స్ వేసేవాళ్ళు. ఓకేనా? ఇలా ఫార్మర్స్ ని ఒకప్పుడు ట్యాక్స్ ఇస్తే, ఇప్పుడు రీసెంట్ గా మనం ఇప్పుడు బతుకుతున్న ఈ కండిషన్స్ లో మన ఇండియాలో ఉండాలన్నమాట ఫార్మర్స్ మీద ట్యాక్స్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఫార్మర్స్ మీద ట్యాక్స్ లేదు. అంటే ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలాగ డెవలప్ అవుతూ వచ్చింది, ఎందుకు ఇప్పుడు ఫార్మర్స్ మీద ట్యాక్స్ వేయకూడదు అనే దానికి రీజన్స్ నీకు ఫైండ్ అవుట్ చేయాలంటే మనం హిస్టరీలో బ్యాక్ వెళ్తాం అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక హిస్టరీ ఉంటేనే ఉంటది అనమాట. ఓకేనా? అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ సైంటిస్టుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ సైంటిస్టుల్లో కూడా మనకు రకరకాల ఆన్సర్లు వస్తాయి. ఓకేనా? ఏ రకంగా అంటే, ఒకప్పుడు భూమి బలపరుపుగా ఉండదు అనుకుని ఒక సైంటిస్ట్ ఫ్రేమ్ చేస్తారు. బట్ ఇంకొంతకాలం కిళ్ళాక దాని మీద ఇంకా ఎక్కువ పరిశోధన జరిగితే కొంతమంది అన్నాడు భూమి గుండ్రంగా ఉందనుకుని పరిశోధన చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఇదే సైంటిస్ట్ లలాలా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుని చెప్తారు. ఇంకొంతమంది అంటారు విశ్వంలో మన సౌర కుటుంబం అనేది ఒక చిన్న పార్ట్ అనుకుని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, మనం ఒక గ్యాలక్సీలో బతుకుతున్నాం అనుకుని చెప్తారు. ఇలా అనమాట సైంటిస్ట్ చేసిన డిస్కవరీస్ అన్ని కూడా మనకి హిస్టరీలోనే ఉంటాయి. ఆ హిస్టరీ నుండి అనమాట ఇప్పటి వరకు ఎలా ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి అనుకునేది మనకు తెలుస్తూ ఉంటది. మీరు బాగా గమనించవచ్చు, కరోనా వచ్చినప్పుడు కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఇంతకు ముందు కరెక్ట్ గా 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే 1920లో ఏ రకంగా జబ్బులు పడ్డారు, ఏ రకంగా వ్యాధులు వచ్చాయి, 1820లో ఏ రకంగా వ్యాధులు వచ్చాయి అనుకుని గుర్తు చేసుకున్నారు అనమాట. ఇలా ప్రతిదీ కూడాను హిస్టరీలో అనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల జీవితాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అచీవ్మెంట్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హిస్టరీలో వాట్ కెన్ వి, మనం ఏం నేర్చుకోవచ్చు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే వేర్ పీపుల్ లివ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చేశారంటే, అసలు ప్రజలు ఎక్కడ నివసించేవారు అనే క్వశ్చన్ అడిగారు అనమాట. దీనికి ఆన్సర్ గా నేను ఏం చెప్పాలనుకుంటుంటే, మీకు ఈ మ్యాప్ నుండి నేర్పించాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ మ్యాప్ లో ఏం చూపిస్తున్నారంటే, అన్ని నదులే,
ఇంకా అక్కడక్కడ అయితే కొన్ని కొండలు ఉన్నాయి, ఓకేనా, మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నదులు ఎందుకు చూపించారో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రజలు బతకాలంటే వాటర్ కావాలి, ఓకేనా. వాటర్ ఎక్కడ ఉంటాయో అక్కడ అనమాట వాళ్ళ నిత్యావసరాలకు, డైలీ నీడ్స్ కి, అదే రకంగా వాళ్ళు ఫార్మింగ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఫార్మింగ్ ద్వారా, అగ్రికల్చర్ ద్వారానే వస్తుంది కదా. ఈ అగ్రికల్చర్ ద్వారా రావాలంటే వాళ్ళు నదుల పక్కనే ఉండాలి. ఇప్పుడైతే గ్రౌండ్ వాటర్ మనం తీసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు మాత్రం అది కష్టం కదా. సో ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడే అనమాట ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. స్టార్టింగ్ లో ఒక విలేజ్ అవుతుంది, అలా అలా కొన్ని రోజులకైతే అదే ఒక సిటీ అవుతుంది, ఇంకా కొన్ని రోజులకైతే అదే బిగ్ సిటీస్ అవుతాయి, ఇంకా కొన్ని కొన్ని రోజులకైతే అది ఒక కింగ్డమ్ అవుతుంది, ఓకేనా. ఏ సృష్టిలోటి, ఈ ప్రపంచంలోటి మీరు ఎక్కడ తీసుకోండి, ప్రతి మనిషి యొక్క చరిత్ర కూడాను నదుల పక్కనే నిలబడింది అనమాట, ఓకేనా. మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చైనా ఉంటుంది, ఇదంతా చైనా కదా. ఈ చైనా దగ్గర కూడాను నదుల దగ్గరే వచ్చింది. అదే రకంగా ఇటు పక్క వెళ్తే ఈజిప్ట్, ఓకేనా, అదే రకంగా మెస్టోమి ఇవన్నీ ఉంటాయి అనమాట, గ్రీక్, ఇవన్నీ కూడా నదుల పక్కనే నివసించబడ్డాయి. సో ఈ నదులే అనేవి మేజర్ రీజన్ అనమాట, ఓకేనా. అందుకే మనకి ఈ నదులతోనే అనమాట ఈ మ్యాపింగ్ ఇచ్చారు. సో నదులు అన్న మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అనుకున్నంటే, యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది నర్మదా నది, ఓకే, నర్మదా రివర్. యాక్చువల్ ఇక్కడ ఇక్కడ ఎలాంటి ప్రజలు నివసించే వాళ్ళు తెలుసా, ఇక్కడ ఏ రకమైన ప్రజలు నివసించే వాళ్ళు అంటే, ఇక్కడ నివసించే వాళ్ళు గ్యాదరర్స్. గ్యాదర్ అంటే సేకరించడం, కలెక్ట్ చేయడం అనమాట. ఏటిని సేకరించే వాళ్ళు, వాళ్ళు ఎక్కువగా అనమాట అక్కడ ఆ రోజుల్లో, ఇది బాగా వెనక్కి వెళ్ళిపోయింది, ఈ హిస్టరీ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. చాలా అసలు ప్రజలకు చదువు తెలియదు, ఎక్కువగా నాలెడ్జ్ తెలియదు, మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ కూడా తెలియదు. అంత బ్యాక్ వెళ్ళిపోయాను, అన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. అక్కడ ప్రజలు ఈ నర్మదా నెవర్ దగ్గర బతుకుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా గ్యాదరర్స్ గా ఉండేది. గ్యాదరింగ్ అంటే ఏంటి, ఏదైనా సేకరించడం. ఆ రోజుల్లో వాళ్ళు ఫుడ్ కోసం అంటే ఎక్కువ గ్యాదరింగ్, ఏదైనా ఫ్రూట్స్ ని గ్యాదర్ చేసుకునే వాళ్ళు, ఓకేనా. ఇక్కడ ఒక మొక్క ఉందంటే కొన్ని మొక్కల యొక్క వేర్లు ఉంటాయి, వాటి కూడా ఫుడ్డే. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకి బంగాళదుంప వేర్లు, ర్యాడీస్ ఇలాంటివన్నీ కూడాను మేజర్ గా ఉంటే అవి వేర్ల మీద ఫుడ్, ఓకేనా. ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఈ రకంగా గ్యాదరింగ్ చేసేవాళ్ళు, ఓకే. ఇది నర్మదా రివర్ దగ్గర. అయితే ఈ నర్మదా రివర్ దగ్గర బతికే ప్రజలు గ్యాదరర్స్ తో పాటు హంటింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట, ఓకేనా. ఇది నర్మదా రివర్ దగ్గర ఈ రకంగా చేశారు. బట్ ఇంకాస్త మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఎంత ముందుకి, 8000 ఇయర్స్ కి వెళ్ళిపోతాం, ఓకేనా. ఈ రోజు నుంచి కరెక్ట్ గా మనం 8000 ఇయర్స్ కి వెళ్ళిపోతే, ఇక్కడ సులేమాను కిరాతర్, ఈ రెండు ఏరియాస్ ఉన్నాయి కదా, ఇవి కొండలు యాక్చువల్లీ, ఈ సులేమాను కిరాతర్, ఓకేనా. ఈ కొండల దగ్గర అనమాట మొట్టమొదటిసారిగా క్రాప్స్ పండించారు. ఇక్కడే గ్రో క్రాప్స్ అనమాట వీళ్ళు పండించారు, సులేమాను కిరాతర్ దగ్గర అనమాట. మరి ఏ రకాల క్రాప్స్ పండించేవారంటే, ఎక్కువగా వీటు, బార్లీ, అదే రకంగా ఇంకొంతమంది అయితే జంతువులను కూడా పెంచారు ఈ ఏరియాలో బతికిన వాళ్ళు అనమాట. 8000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎక్కువగా సీప్స్, ఓకేనా, గోట్, క్యాటిల్, ఇంకా ఇక్కడ ప్రజలు ఎలా నివసించే వాళ్ళు అంటే విలేజెస్ లో బతికే వాళ్ళు. 8000 ఇయర్స్ బ్యాక్ ఈ సులేమాను కిరాతర్ అనే ప్లేస్ లోటి ప్రజలు విలేజెస్ లో బతికే వాళ్ళు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే, ఇంకొక ఏరియా చూపిస్తాను, ఇది ఇంకాస్త మనం ముందుకెళ్ళిపోతాం. ఈ ఏరియా ఏంటంటే, ఇక్కడ గోరో హిల్స్, ఇది నార్త్ ఈస్ట్ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ దీన్ని గోరో హిల్స్ అంటారు. ఇక్కడే యాక్చువల్లీ ఫస్ట్ సారి అనమాట రైస్ పండించారు. మళ్ళీ చెప్తున్నా, ఈ గారో హిల్స్ అనే ప్రాంతంలో అనమాట మొట్టమొదటిసారి అనమాట అప్పుడు రైస్ పండించే వాళ్ళు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకాస్త మనం మళ్ళీ ఇంకాస్త ముందుకెళ్ళిపోదాం. ఈసారి 4700 ఇయర్స్ ఇప్పుడు వచ్చే ఇయర్, ఓకే. ఇప్పుడు 4700 ఇయర్ కి వచ్చేటప్పుడు కనమాట ఇక్కడ ఈ ఇండస్ ఏరియాకి వచ్చేద్దాం, ఓకేనా. ఇక్కడ ఒక నది ఉంది చూడండి, పెద్ద నది. ఆ నది పేరు ఏం పేరు అంటే ఇండస్ రివర్. చూడండి మొదటిసారి చూపిస్తుంది నీట్ గా, ఇక్కడ ఇండస్ అనే నది ఉంది కదా, దీన్ని తెలుగులో సింధు నది అన్నారు. ఈ సింధు నదికి ఇంకా జూమ్ చేస్తాను చూడండి, యాక్చువల్లీ ఇక్కడ దీనికంటూ 5 నదులు వచ్చేసి కలుస్తున్నాయి అనమాట. చూడండి, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్, ఈ 5 రివర్స్ అనమాట దీన్ని కలుస్తున్నాయి అనమాట, ఓకేనా. సో ఇవన్నీ కలిసి వీటిని అనమాట ఒక పెద్ద నదిని ఫామ్ చేస్తున్నాయి. సో వీటినే ట్రిబ్యూటరీస్ అంటారు, ఓకేనా. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అంటారు, అంటే దీనికి రివర్స్ అనమాట. ఇండస్ అనే రివర్స్ కి దీనికి ఒక సబ్ రివర్స్, ఓకే. ఇవన్నీ ఉంటాయి, టోటల్ 5, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఓకే. దేని గురించి ఇంతగా చెప్తున్నాను అనుకున్నంటే, యాక్చువల్లీ ఒక నది ఉన్నప్పుడే ఇంతగా ప్రజలు బతుకుతున్నప్పుడు, ఇలాంటి 5 నదులు ఉన్నప్పుడు ఇంకెంతగా బతుకుంటారో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద సిటీస్ రెడీ అయ్యాయి.
యాక్చువల్లీ ఈ 4700 ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇక్కడ యాక్చువల్లీ ఎర్లియస్ట్ సిటీస్ మన ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి సిటీస్ అన్ని కూడాను ఇక్కడే తయారయ్యాయి అన్నమాట మేజర్ గా ఈ ఇండస్ అనే రివర్ లోనే ఓకేనా ఈ ఇండస్ రివర్స్ దగ్గరలో అనుకున్నంత ఆనుకొని ప్రజలు నివసించేవాళ్ళు ఆ ఏరియా ఎంతవరకు ఉండేది తెలుసా ఇదిగోటి ఇంతవరకు ఇదంతా ఇండస్ రివర్ రెడ్ కలర్ పెడతాను చూడండి యాక్చువల్లీ ఇప్పుడు చూపిస్తాను ఎంత రివర్ ఎంత ప్లేస్ లో ఉండేదంటే ఇదిగోటి ఇదంతా ఇంత ప్లేస్ ఓకే ఇదంతా ఇదంతా ప్రజలే ఇవన్నీ సిటీస్ అనమాట ఒకప్పుడు ఓకేనా దీన్నే మీరు నెక్స్ట్ క్లాసుల్లో నేర్చుకోబోతున్నారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఓకేనా ఇవి యాక్చువల్లీ ఎర్లియస్ట్ సిటీస్ ఇక్కడ ఉండేవి ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇండస్ రివర్ పక్కన ఇక్కడ గంగా నది ఉంది గంగా నది ఎంత పెద్ద నదో మీకు తెలిసిందే కదా ఈ గంగా నది దగ్గర కూడాను బిగ్ బిగ్ ఇంకా డెవలప్డ్ ఇక్కడ ఎర్లియస్ట్ సిటీస్ అయితే ఇక్కడ మాత్రం ఈ గంగా అనే ప్రాంతంలో మంచి డెవలప్డ్ సిటీస్ ఉండేవి ఈ గంగా ప్రాంతంలో అనమాట అయితే మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ గంగా రివర్ కున్న ట్రిబ్యూటరీస్ పేర్లు చెప్పండి ట్రిబ్యూటరీస్ అంటే ఇదిగోటి ఇక్కడ సోన్ రివర్ ఉంది చంబల్ రివర్ ఉంది యమునా రివర్ ఉంది గంగా ఇవన్నీ కలిసి ఈ గంగా అనే రివర్ అనమాట గంగా అనే రివర్ లోనే కలుస్తుంది అనమాట ఓకేనా ఇలా వెళ్ళేసి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది ఓకేనా సో గంగా రివర్ కున్న టోటల్ ట్రిబ్యూటరీస్ ఎన్ని ఉన్నాయి లెక్కేయండి అదే రకంగా ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయో వాటి పేర్లు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ ఓకేనా అయితే ఇది ఇక్కడ ఇండస్ అనే రివర్ దగ్గర అనమాట ఉన్న ఏరియాస్ 4700 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ మాత్రం 2500 ఇయర్స్ వచ్చినప్పటికీ ఇక్కడ మంచి డెవలప్డ్ సిటీస్ వస్తాయి ఓకేనా నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏరియాని గంగా కానుకొని అనమాట ఒక పెద్ద కింగ్డమ్ ఒకటి రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడ పెద్ద కింగ్డమ్ రెడీ అయిపోయింది దాని పేరే మగధ ఓకే దాని పేరే మగధ అనమాట ఓకే అయితే ఈ మగధ అనేది చుట్టుపక్కల కూడాను కొండలు ఉంటాయి ఓకేనా అదే రకంగా దీనికి మంచి మంచి రివర్స్ ఉండేవి అనమాట ఈ రివర్స్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మరొకసారి చెప్తున్నాను రివర్స్ అనేవి ప్రజలకు వాటర్ ఇస్తాయి ఓకేనా వాళ్ళు అగ్రికల్చర్ కి పండించుకోవడానికి హెల్ప్ చేస్తాయి వాళ్ళ డైలీ నీడ్స్ కనుక ఈ వాటర్ హెల్ప్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ట్రావెల్ అంటే ట్రావెల్ కూడా హెల్ప్ అవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రివర్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కడో కొండ ప్రాంతంలో ఇవి పుడతాయి ఇప్పుడు నేను ఇండస్ వ్యాలీ అయితే చూసుకున్నట్లయితే ఇది ఎక్కడో కొండ వ్యాలీ నుండి పుడతాయి పుట్టినవి ఏం చేస్తాయంటే ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మంచి ఫెర్టైల్ సాయిల్ తీసుకుని వస్తుంది అనమాట మంచి సారవంతమైన భూమిని పట్టుకుని వస్తుంది సారవంతమైన మట్టిని పట్టుకుని వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్ లో నువ్వు ఏది పండించినా సరే బంగారమే సూపర్ గా పండుతాయి అనమాట ఓకేనా సో ఈ మగధ అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ కింగ్డమ్ ఓకేనా సో ఈ రకంగా అనమాట ప్రజలు ఒకప్పుడు ఇలా నివసించేవాళ్ళు ఇలా నదుల పక్కన నదుల వెనక అనమాట నదుల దగ్గర నివసించేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలు మొత్తం ఆక్రమిస్తారు ఇండియాలో ఏ ప్లేస్ వదలలేదు అన్ని ప్లేస్ ని ఆక్రమిస్తారు అనమాట ఓకేనా సో ఈ రకంగా అనమాట ప్రజలు నివసించేవాళ్ళు అయితే మీరు ఒకటి గమనించవచ్చు ఇక్కడ ఇండియా అంతటిని మనం చూసుకున్నట్లయితే ఎటు చూసినా సరే నదులే ఉన్నాయి అన్ని బాగా గమనిస్తే ఎటు చూసినా సరే నదులు ఉన్నాయి కొండలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి సో మరి ఆ రోజుల్లో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళడం కష్టమా కాదా అనే క్వశ్చన్ వేస్తే డెఫినెట్లీ కష్టమే ఎలా కష్టమో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కరెక్ట్ గా ఇండియాకి మధ్యలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏముందంటే వింధ్యాస్ అనే మౌంటైన్స్ ఉన్నాయి సాత్పూర్ అనే మౌంటైన్స్ ఉన్నాయి అనమాట ఇవేం చేస్తానంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతటిని ఆపేసింది సో ఇటువైపు నుండి ఇటువైపు నుండి ఇటువైపు నుండి ప్రజలు అటువైపుకి వెళ్ళడం కష్టం నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ కరెక్ట్ గా ఈ హాప్ కి మహానది అనేది ఆపేసింది అనమాట సో దీని వల్ల ఏమవుతుందంటే నార్త్ వాళ్ళు సౌత్ కి వెళ్ళడము కష్టం సౌత్ వాళ్ళు నార్త్ కి వెళ్ళడము కష్టం ఓకేనా ప్రజలు మామూలుగా నడుచుకుని వెళ్ళడానికి అయితే ఓకే కానీ ఇక్కడ ఇక్కడ ఒక ప్రాంతంలోనే రాజులు ఉండేవాళ్ళు ఓకే ఈ ప్రాంతంలోని రాజులు ఉండేవారు అనమాట సో నార్త్ లోని రాజులు సౌత్ లోని రాజులు ఒక ప్లేస్ ని దాటుకుని ఒక ప్లేస్ కి దాటుకుని వెళ్ళడం చాలా కష్టం కొన్ని వందల సంవత్సరాల వరకు కూడాను ప్రజలు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు రావడం అనమాట కష్టం కానీ మొట్టమొదటిసారి ఏమైందంటే ఇక్కడ హర్షవర్ధనుడు అనే ఒక రాజు ఉన్నాడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఇదంతా కూడాను హర్షవర్ధనుడు అనే రాజు ఏం చేశాడంటే ఈ నార్త్ ను దాటుకుని ఈ సౌత్ లోకి అనమాట వచ్చేసి ఇక్కడ ఉన్న రాజుని గెలుద్దాం అనుకుని వచ్చాడు బట్ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పులకేశి అనే రాజు సెకండ్ పులకేశి ఆయన ఓడించేశారు అనమాట ఓకేనా సో అంత కష్టం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం సో ఇదంతా ఎందుకు చెప్పానంటే రిలవెన్స్ ఉంది ఇప్పుడు చూడండి ఎందుకు ఎంత కష్టము ఎందుకు ఎంత ప్రాబ్లము అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి.
ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్న మొత్తంలో కూడాను ఇక్కడ అనేక రకాల డిజర్ట్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ప్లేసుల్లో సీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఈ జర్నీస్ అన్నిటితో పాటు హిమాలయస్ లాంటి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. సో ఇన్నిటిని దాటుకొని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడం నియర్లీ ఇంపాసిబుల్. బట్ నేను ఒక విషయం చెప్తున్నారు, ఈ టెక్స్ట్ బుక్ లో కూడా చెప్తున్నారు, మనిషి తలుచుకుంటే ఎటువంటి లోజర్ అయినా సరే ఎచీవర్ గా మారగలడం. ఓకేనా? సో ఈ టెక్స్ట్ బుక్ లో కూడా ఏం చెప్పారంటే నెవర్ ఇంపాసిబుల్ అనుకున్నాడు, కష్టమే బట్ ప్రయత్నిస్తే పాజిబుల్ అవుతుంది అనే మాట ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా? అయితే అప్పుడు ప్రజలు కూడాను కష్టమైనప్పటికీ కూడాను ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి అనమాట షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి మనకి మళ్ళీ మ్యాప్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ప్రజలు అనమాట ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఒక ప్లేస్ నుండి అనమాట ఒక ప్లేస్ కి షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు, రకరకాలుగా తిరిగేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇండస్ వ్యాలీలో ఉన్నవాళ్ళు ఇక్కడ గంగా ఏరియాకి రావడం, గంగాలో ఉన్న ఏరియాస్ వాళ్ళు సౌత్ కి రావడం, సౌత్ లో ఉన్న వాళ్ళు అనమాట ఇటు పక్క ఉన్న అరబ్ అలాంటి లాంటి ఏరియాస్కి వెళ్ళడం, ఇటు పక్కన చైనాకి వెళ్ళడం. సో ఇలా అనమాట రకరకాలుగా తిరుగుతుండేవాళ్ళు. సో వాళ్ళు ఎందుకు ఇంతగా తిరుగుతున్నారు అనే దానికి డీకోడ్ చేస్తే ఒక 5 రీజన్స్ అనమాట మనకు మేజర్ గా కనిపిస్తాయి. పాయింట్ 1 ఏంటంటే వాళ్ళు ఉన్న ఏరియాస్ లో డిజాస్టర్స్ వచ్చేవి. ఓకేనా? వాళ్ళు ఉండే ఏరియాస్ లో డిజాస్టర్స్ వచ్చేవి. ఎలా డిజాస్టర్స్ వస్తాయి, ఏ రకంగా వస్తాయి మీకు ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇక్కడ మోస్ట్ ఫస్ట్ సిటీస్ అనుకుని చెప్పాను కదా, ఇక్కడ ఎటు చూసినా సరే నదులే ఉన్నాయి. నదులు ఎక్కడ ఉన్నాయంటే అవి వర్షాకాలం వచ్చేటప్పుడు నదులు పొంగే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఏమవుతుంది ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో వర్షం ఎక్కువ వస్తే ఫ్లడ్స్ వస్తాయి. మరి వర్షాలు చాలా తక్కువ ఉంటే ఏమవుతాయి, డ్రాట్స్ వస్తాయి. ప్రజలకు వాటర్ లేకపోతే ఏమవుతుంది, కరువు వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ ప్లేస్ లో ఎక్కువగా వరదలు వచ్చినా కరువు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ప్లేస్ కి మరి ఇంకొక మంచి ప్లేస్ కి వెళ్ళిపోవాలి కదా. ఈ రకంగా ప్రజలు అనమాట షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఉన్న రాజులు అనమాట మరొక ప్రాంతంలోకి యుద్ధానికి వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతం రూల్ చేసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం అలా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్లేస్ లో మగధ అనే ప్లేస్ లో ఒకడు రాజు అయ్యాడు అనుకోండి, వాడు వాడికి వచ్చిన సంపద అనేది బతకలేడు అనమాట. సో దానివల్ల ఏం చేస్తారు, పక్క రాజ్యాల మీద అనమాట ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తారు. సో పక్క రాజ్యం ఆక్రమించేసి ఆ ప్లేసెస్ ని దాని ప్లేస్ లో కలుపుకుంటాడు. అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కూడా వాళ్ళ దాంట్లో కలుపుకుంటాడు. ఈ రకంగా అనమాట ఎటువంటి రాజు వచ్చినా సరే వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే వేరే ప్లేసెస్ ని ఎలా ఆక్యుపై చేద్దామా అనుకుని అనమాట వెళ్తూ ఉంటారు. దీన్నే ఇంగ్లీష్ లో ఏమన్నారంటే కాంకరింగ్ అదర్ ల్యాండ్స్ అనుకుని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాను, ఎందుకు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటారంటే మర్చెంట్స్. మర్చెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇదంతా ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడాను మనకి మంచి మంచి స్పైసెస్ దొరుకుతాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, యాలకులు, పెప్పరు, కార్డమాము, సిన్నమాను ఇలాంటి మంచి మంచి దొరుకుతాయి. వీటి కోసం ఎక్కడి నుండి వచ్చారు తెలుసా, చెప్తే ఆశ్చర్యపోతారు, బ్రిటన్ నుండి వచ్చారు. బ్రిటన్ అంటే తెలుసు కదా, ఇలాగ ఈ పక్క ఆఫ్రికా ఉంటుంది, ఈ ఆఫ్రికాని దాటుకుని ఇక్కడికి వెళ్ళారనమాట. యాక్చువల్ మ్యాప్ లో లేదు బట్ నేను చూపిస్తున్నాను. నీకు డబ్బు కోసం ఈ మర్చెంట్స్ అనమాట ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కాశ్మీర్ లో ఏదైనా ఒక మంచి మాణిక్యం దొరికింది అనుకోండి, ఆ మాణిక్యం తీసుకుని వచ్చేసి ఇక్కడ ఉన్న రాజుకి కొంతమంది అమ్మేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ దొరికే ఈ ఇండస్ వ్యాలీ దగ్గర దొరికే వాల్యుబుల్ గిఫ్ట్స్ అనమాట ఇక్కడ ఈ మగధ ఉన్న ఏరియాకి తీసుకుని వచ్చేసి అమ్ముతూనే ఉండేవాళ్ళు అనమాట. ఇలా అనమాట ఈ మర్చెంట్స్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కనుక వెళ్తూనే ఉండేవారు, రకరకాల వస్తువుల్ని వీటిని తీసుకుని వెళ్తూనే ఉండేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రీజన్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే రిలీజియస్ టీచర్స్. ఎవరైతే భక్తిని అదే రకంగా మతపరమైన విషయాలకు మత గురువులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, శంకరాచార్యులు ఉన్నారు కదా. ఓకేనా? శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రపోజ్ చేసిన శంకరాచార్యులు వారు మొత్తం భారతదేశాన్ని అంట నాకు తెలిసి 4 సార్లు అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన మొత్తం భారతదేశం 4 సార్లు తిరిగేశారంట. ఓకేనా? సో ఈ రకంగా ఈ రకమైన రిలీజియస్ టీచర్స్ ఉంటారు కదా. ఇప్పుడు కబీర్ ఉన్న కబీరు అంతే, తులసిరామ్ గారు అంతే, ఇంకా మీరాబాయి గారు అంతే. ఇంకా చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో అనమాట ఎటువంటి రిలీజియస్ టీచర్స్ అయినా సరే వాళ్ళకి ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, ప్రజలకు అనమాట ఏదైనా సరే నాలెడ్జ్ చెప్పడానికి అనమాట. ఈవెన్ బుద్ధుడు కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకి బుద్ధుడు ఎలా చేసేవాళ్ళు తెలుసా, మెయిన్ గా ఇప్పుడు ఉదాహరణకి మగధ అనే ప్లేస్ లోని ఆయన పుట్టారనుకోండి, ఆయనకి ఇక్కడ జ్ఞానోదయం అయితే
ఈయన సపరేట్ ప్లేస్ కి వెళ్ళేవారు. ఓకే, ఈ ప్లేస్ కి వెళ్ళేసి ఈ ప్లేస్ కి వెళ్లే రూట్ లో అనమాట ఎక్కడెక్కడైతే అలిసిపోతారో ఆ ప్లేస్ లో అనమాట ఆ రాత్రి ఉండేసి అక్కడ అనమాట రిలీజియస్ విషయాలు చెప్పేవాళ్ళు. ఒక ఆఫర్స్ నుంచి చెప్పేవాళ్ళు. ఆఫర్స్ అంటే ఏంటి, ఇక్కడ భక్తి విషయాలు చెప్పేవాళ్ళు, లెసన్స్ చెప్పేవాళ్ళు అక్కడ ప్రజలకి. మళ్ళీ నెక్స్ట్ రోజు వదిలి మళ్ళీ ట్రావెల్ అయిపోయేవాళ్ళు. ఇలా అనమాట వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు అనమాట ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఉదాహరణకి ఇటువైపు వెళ్ళారు అనుకోండి, ఇక్కడ వెళ్ళడానికి కొన్ని రోజులు పడుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఒక ప్లేస్ లో ఉండిపోవడం, ఆ ప్లేస్ లో అక్కడ ప్రజలకు అనమాట నేర్పించడం, నెక్స్ట్ రోజు అనమాట వెళ్ళిపోవడం. ఈ రకంగా మూడో వాళ్ళు ఈ రిలీజియస్ టీచర్స్ కూడా అటు ఇటు వెళ్ళేవారు. ఇంకా అన్నిటికన్నా లాస్ట్ గా మేజర్ రీజన్ ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి కొంతమందికి అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టం. ఓకేనా, ఈ అడ్వెంచర్స్ చేయడం ఇష్టమైన వాళ్ళు కూడా ఒక ప్లేస్ నుండి అనమాట ఒక ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు. బట్ ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటారు, మీరు చెప్పగలరా రీజన్స్? నేను కొన్ని చెప్పనా? ఓకేనా, ఎక్కువ యూట్యూబ్ లో అయితే కొంతమంది వ్లాగ్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. నాన్ వేసిన ఛానల్లో ఉన్న ఆయన అయితే ఆయన రీసెంట్ గా వెళ్ళారు చైనా ఇలాంటి ఏరియాస్ కి అనమాట, బాగానే తిరిగారు సో వ్లాగ్స్ చేయడానికి. అయితే ఈ రోజుల్లో మన ప్రజలకి ఎక్కువ కనెక్టివిటీ బాగా ఫాస్ట్ గా ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, ఈవెన్ రోడ్ వేస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి జాబ్ పర్పస్ మీద వెళ్తున్నారు, అది రకం కొంతమంది ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు, కొంతమంది రిలీజియస్ ప్లేసెస్ కి, అంటే ఉదాహరణకి ఇక్కడ కాశీలో మన యొక్క అస్థికలు కలిపితే పుణ్యం అని చెప్పేసి వెళ్తున్నారు. ద్వారకా లాంటి ప్లేసెస్ లో అనమాట కృష్ణుడు దర్శించుకుంటే గొప్పదనుకుని వెళ్తున్నారు, షిరిడి లాంటి ప్లేసెస్ కి వెళ్తున్నారు. ఓకేనా, కాశ్మీర్ లోని అదే రకంగా కొంతమంది అనమాట కాశ్మీర్ వెళ్తున్నారు. ఇలా అనమాట రకరకాల రిలీజియస్ ప్లేసెస్ కి వెళ్తున్నారు. ఇంకా కొంతమంది గొడవలు చేసుకుంటారు కదా, ఈ గొడవలు చేసుకునే వాళ్ళు న్యాయం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి ప్లేసులకు వెళ్ళాలంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఢిల్లీకి వెళ్ళాలి, సో ఎక్కడున్నాడైనా ఎక్కడున్నాడైనా వెళ్లాల్సిందే సుప్రీంకోర్టుకి. సో ఇలా వేరియస్ రీజన్స్ మీద అనమాట ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఆ రోజుల్లో మేజర్ గా ఎందుకు ట్రావెల్ చేశారు అనేది ఈ రెడ్ కలర్ బట్టి మీకు చూపించాను, స్పాట్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ ట్రావెలింగ్ గురించి ఎంతగా చెప్పాను, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, మీరు ఇక ఫ్యూచర్ లెసన్ లో నేర్చుకుంటారు. చైనా నుండి ఫాహియాన్ అనుకుని ఒక ఆయన వచ్చాడు. ఓకేనా, ఆయన ట్రావెలర్, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి రిలీజియస్ పర్పస్ మీద వచ్చారు. ఓకేనా, హ్యూయన్ సాంగ్ అనుకుని ఒక ఆయన వస్తాడు, ఇంకా టాల్మీ అనుకుని ఒక ఆయన వస్తాడు. ఇలా అనమాట రకరకాల పర్సన్స్ ఫ్యూచర్ లో మీరు ట్రావెలర్స్ అనుకుని ఇంచుమించి 20 నుండి 30 మంది పేర్లు తెలుసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం వల్లనే వాళ్ళు కొంత ఇక్కడున్న ప్లేసెస్ లోని ఎలా ఉంది, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, రాజులు ఏ రకంగా ఉన్నారు అనే విషయాలను అనమాట వాళ్ళు నోట్ చేసుకుని ఉంటారు. వాళ్ళు రాసిన బుక్స్ అనమాట హిస్టరీని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకి చంద్రగుప్తుడు అనుకుని రాజు అన్నాడు కదా, అశోకుడు ఉన్నాడు కదా, అశోకుడు వాళ్ళ తాత అనుకోండి, ఆయన ఏరియాకి మెగస్థనిస్ అనుకుని ఒక ఆయన వస్తాడు, ఆయన ఒక బుక్ రాస్తాడు ఇండికా, ఆ ఇండికా బుక్ ఇప్పుడు రిఫర్ చేసేసి ఇప్పుడు అనమాట ఆ రోజుల్లో ఏ రకంగా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క సైన్యం ఏంటి, వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అనమాట హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా ట్రావెల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మరొక రీజన్ నేను చెప్పనా, ఇప్పుడు ఒక పర్సన్ వస్తే ఓకే, అదే పర్సన్ 100 మంది 1000 మంది ఒక ప్లేస్ కి వచ్చారంటండి, అక్కడ కల్చర్ విషయంలో కూడా చేంజెస్ ఉంటాయి. ఉదాహరణకి మన ఇండియాలో ఉన్న సిక్కులు, అంటే పంజాబ్ ప్రాంతంలో ఉన్న సిక్కులు కెనడా ఏరియాకి వెళ్ళారు, కెనడాలో కూడా వాళ్ళు అనమాట సిక్కు మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. సో కల్చరల్ చేంజెస్ వచ్చాయి కదా, ఈ రకంగా కల్చరల్ ట్రెడిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి ఒకప్పుడు అనమాట పెప్సీ కోకోకోలా మనకు అలవాట్లేదు. ఓకేనా, మనకి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్లు, అదే రకంగా మనం వేసుకునే డ్రెస్సులు ఎక్కువ కూడాను ఫ్యాషన్ ఎక్కువ ఉండేవి కాదు. ఓకేనా, బట్ ఎప్పుడైతే మన ఇండియాకి బ్రిటిషర్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ మనకు నేర్పించారు. ఓకేనా, వాళ్ళు వేసే విధానాలు, వాళ్ళు ఇచ్చే డ్రెస్సెస్ వల్ల అనమాట మనం కూడా ప్రస్తుతానికి ఇప్పుడు టీషర్ట్స్ ఇలాంటివన్నీ వేసుకుంటున్నాం, ఎవరు కూడా పంచులు ఇలాంటివి వేసుకునేది తక్కువ. సో దీన్నే కల్చరల్ చేంజెస్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మ్యూజిక్ లో కూడా చేంజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కువ చాలా మంది అంటే రాక్ మ్యూజిక్ ఇలాంటివి అనుకుని వింటుంటారు, అదే రకంగా మన దగ్గర ఉన్న శాస్త్రీయమైన మ్యూజిక్, హిందుస్థానీ, కర్ణాటక మ్యూజిక్ ఉంది కదా, అది అవుట్ ఆఫ్ కూడా వెళ్ళింది అనమాట. ఓకేనా, అదే రకంగా ఫుడ్, ఇంకా ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సాయంత్రం నూడిల్స్ ఇలాంటివన్నీ తింటుంటారు కదా, అవన్నీ కూడాను చైనీస్ కల్చర్. ఓకే, ఈ రకంగా ఫుడ్ కూడా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మారుతూ ఉంటది అనమాట. ఓకేనా, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ట్రావెల్ అయిపోద్ది ఫుడ్ కల్చర్. నెక్స్ట్ స్టోన్స్ కూడా కార్వ్ చేయడం. కార్వింగ్ అంటే ఏంటి అని అంటే చెక్కడం అనమాట. ఈ రకంగా స్టోన్స్ కూడా చెక్కడం అంటే ఎలా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంతకుముందు మన ఇండియాలో గుడులు కట్టుకోవాలంటే ఎలా ఉండేది అంటే గుడులు ఇలా ఉండేవి. ఓకేనా,
ఊళ్ళో ఎలా ఉండేది. బట్ ఎప్పుడైతే ముస్లింస్ అదే రకంగా డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారో అప్పుడు మసీదులు కట్టడాలు చూడండి ఇలా ఉంటాయి. ఇలా వచ్చేసి ఇక్కడ స్వాగతంగా ఉండేసి మళ్ళీ ఇక్కడ ఉండేసి ఇలా స్వాగతంగా ఉండేసి ఈ రకంగా అనమాట చార్మినార్ తాజ్ మహల్ ఇలాంటివన్నీ కూడా ఇది ఒక డిఫరెంట్ కల్చర్. ఇది చూస్తే కొండలా ఉంది, ఇది చూస్తే మాత్రం డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనమాట. ఇలా మన యొక్క చేంజెస్ కూడాను ఈ రకంగా మారుతూ ఉంటాయి ట్రావెలింగ్ వల్ల అనేది ఇక్కడ మీకు మెయిన్ గా చెప్పాలనుకుంటుంది రీజన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మన ఇండియాకి ఈ పేరు ఎలా వచ్చింది అనే క్వశ్చన్ మీకు అడిగితే మీరేం చెప్తారు ఆన్సర్? మన ఇండియాకి ఇండియా అనే పేరు వచ్చిందంటే దీనికి కూడా ఆన్సర్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం కరెక్ట్ గా 2500 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మనకి ఇది ఇండియా అనుకుంటే ఇండియాకి ఈ పక్కన అంట ఇరాన్ వాళ్ళు గ్రీక్ వాళ్ళు ఉండేవాళ్ళు అంట. వీళ్ళు ఎప్పుడు కూడా మన ఇండియాకి వస్తూ ఉండేవాళ్ళు. ఇలా వచ్చే వాళ్ళు అనమాట ఏమని చెప్పేవాళ్ళంటే మన ఇండియాకి అనమాట ఏమని పిలిచేవాళ్ళంటే యాక్చువల్లీ హిందోస్ లేదా ఇండోస్ అనుకుని పిలిచేవాళ్ళు. ఎందుకు హిందోస్ ఇండోస్ అనుకుని పిలిచేవాళ్ళంటే రీజన్ చూపిస్తాను చూడండి. ఈ ఇరానియన్లు గ్రీకులు ఉన్నారు కదా, వీళ్ళు ఇటు పక్క నుండి వచ్చేటప్పుడు ఇది ఇండస్ రివర్ కదా, ఈ ఇండస్ రివర్ కి ఇండస్ అనే పదం నుండే ఇండియా అనే పేరు పుట్టింది అనమాట. ఓకేనా, వీళ్ళు ఈ ఇండస్ రివర్ కి రైట్ సైడ్ లో ఉన్న వీళ్ళందరినీ ఏమని పిలిచారంటే ఇండోస్ లేదా హిందోస్ అని పిలిచేవాళ్ళు. సో దాని వల్లే మనకి ఇప్పుడు ప్రెజెంట్ పేరు ఈ రకంగా మారింది హిందోస్ ఇండియా. ఓకేనా, ఇది ఒక రీజన్ గా చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి రీజన్ కూడా ఉంది. మన ఇండియాకి భారత్ అనే పేరు కూడా ఉంది కదా, ఈ భారత్ అనే పేరు మన ఇండియాకి పూర్వం భరతుడు అనే రాజు పరిపాలించేవాడంట. ఓకే, ఈయన 3500 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే హిస్టరీలో మనకి భరతుడు అనే రాజు ఉంటారు. ఎవరు ఈ భరతుడు అనే రాజు మీకు తెలియకపోతే రీసెంట్ గా సమంత నటించిన శాకుంతల మూవీ ఉంది, అందులో హీరో భరతుడు అనమాట. ఓకేనా, ఆయన ఓకేనా దుష్యంతుడు. ఓకే, వాళ్ళు పుట్టిన బిడ్డ భరతుడు అనుకుంటాం మేబీ, సారీ. ఓకే, భరతుడు అక్కడి నుండి వస్తుంది, కొద్దిగా డౌట్ ఉంది. బట్ శాకుంతలంలో ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కానీ, ఒక హీరోయిన్ వాళ్ళ సన్ కానీ, లేకపోతే హీరోయిన్ వాళ్ళ భర్త కానీ, వీళ్ళిద్దరు ఎవరో అయ్యి ఉంటారు. నెక్స్ట్ లెసన్ లో చెప్తాను అనమాట కరెక్ట్ గా ఎవరు అనేది. మీకు ఆ స్టోరీ నుండి అది ఋగ్వేదంలో ఉంటుంది, ఋగ్వేదాల్లో ఉంటాయి. సో ఆ ఋగ్వేదంలో అనమాట వీటి యొక్క ఆన్సర్ హిందూకి సంబంధించిన భరతుడు అనే స్టోరీ ఎలా వచ్చింది, ఆయన వల్ల భరతుడు పరిపాలించారు కూడా మన ఇండియాకి భారతదేశం అనుకుని పేరు వచ్చింది అనమాట. ఇవి మేజర్ గా ఉండే థియరీస్ మన ఇండియాకి ఈ రకంగా ఇండియా అనే పేరు అదే రకంగా భారతదేశం పేరు వచ్చిందనుకుని చెప్తూ ఉంటారు. బట్ ఇంకా రకరకాల థియరీస్ ఉన్నాయి. బట్ మేజర్గా కొద్దిగా నమ్మడానికి కరెక్ట్ అనిపించే థియరీస్ మాత్రం ఇవే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలైన స్టోరీకి వస్తుంది. నువ్వు ఇంత చెప్పావు, ఓకే, మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం, ఇంతమంది చరిత్ర పేర్లు తీసుకుంటున్నాం, ఈ చరిత్ర అంతటిని ఎలా తెలుసుకుంటాం? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పటి వరకు కూడా మనకి ఎందుకు ఏమిటి ఎలా అనేది నేర్చుకున్నాం. ఓకేనా, ఎవరెవరు ఉంటారు చరిత్రలో, చరిత్రలో ఎవరెవరు ఎందుకు తిరిగారు ఒక్కొక్క ప్లేస్ నుండి, నెక్స్ట్ ఈ చరిత్రలో అనమాట దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అనేది తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం అసలు చరిత్రను ఎలా నేర్చుకుంటాం, చరిత్ర అనేది ఇలా జరిగింది అనుకుని ఎలా తెలుసుకుంటాం అంటే దానికి ఆన్సర్స్ చూడండి. మేజర్ గా ఫస్ట్ వన్ ఏంటంటే మ్యానుస్క్రిప్ట్. ఈ మ్యానుస్క్రిప్ట్ అనమాట. సో ఆ రోజుల్లో జరిగిందని ఎవరో ఒకరు రాశారు అనుకోండి, అది సింపుల్ గా చదివేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోద్ది అనమాట. ఓకేనా, అలాంటిదే రాసిన వాటిని, చేతితో రాసిన వాటిని ఏమంటారు అంటే మ్యానుస్క్రిప్ట్స్ అని అంటారు. ఓకేనా, యాక్చువల్లీ లాటిన్ లో మ్యాన్యు ఎంఏఎన్యు మను అంటే అర్థం ఏంటంటే హ్యాండ్ అని అర్థం, చెయ్యి అని అర్థం. ఓకేనా, ఇక్కడ మీకు ఒక చూస్తున్నట్లయితే ఇది ఒక ఫామ్ లీప్ అనమాట, ఇది ఒక చెట్టు ఆకు. ఈ చెట్టు ఆకు మీద అనమాట ఇక్కడ ఏవో ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు. ఓకేనా, ఇది ఈ రకంగా ఇది ఋగ్వేదం ఇలాంటి వాటివన్నీ అంటారు కదా, ఇలాంటి వాటన్నిటినీ కూడాను ఇలాగే రాసేవాళ్ళు. ఆ రోజుల్లో బుక్స్ లేవు, పేపర్ కూడా ఇంకా కనిపెట్టలేదు. సో ఇంకా చేయాల్సిన రీజన్ ఇంకేదంటే ఇలాంటి మ్యానుస్క్రిప్ట్స్ మీదే రాసేవాళ్ళు అనమాట. ఓకేనా, ఇలాంటి పేపర్స్ ఫామ్ లీప్స్ ఓకేనా వాటి మీద రాసేవాళ్ళు. అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఋగ్వేదాలు అనేటప్పుడు రాసేటప్పుడు చాలా వరకు చెదలు పట్టేసేవి, పురుగులు తినేసేవి అనమాట. ఈ పురుగుల వలన అనమాట మన యొక్క సంపద అనేది చాలా కోల్పోయాం. ఓకేనా, అయితే వీళ్ళు ఎక్కువగా ఇలాంటి మ్యాన్స్క్రిప్ట్స్ లోని ఇలాంటి వాటి ద్వారా అనమాట మనం ఏం నేర్చుకోవచ్చు, దేని గురించి నేర్చుకోవచ్చు, మళ్ళీ ఒక క్వశ్చన్. ఓకే, దీనికి నేను మీకు రకరకాల కలర్స్ లో అనమాట పెట్టాను. సో ఒక్కొక్క కలర్ గురించి చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో ప్రజల యొక్క రిలీజియస్ బిలీఫ్స్, ఓకే, మతానికి సంబంధించినవి వాళ్ళు ఏ విషయాన్ని నమ్మేవాళ్ళు, వాళ్ళు ఏ విషయాన్ని అనమాట ఏ రకమైన పాటించేవాళ్ళు. ఉదాహరణకి మనం బాహుబలి మూవీ తీసుకున్నట్లయితే అందులోకి బాహుబలి ఒక దున్నపోతను నరకడానికి వెళ్ళిపోతారు. సో ఈ విషయం అంతా ఎలా తెలుస్తుంది అంటే హిస్టరీని కట్టప్ప అనేవాడు చెప్తూ ఉంటారు కదా,
సేమ్ ఇక్కడ మనకి మ్యానుస్క్రిప్ట్స్ లోటి రాసిన వ్యక్తి అనమాట మనకు చెబుతూ ఉంటాడు, ఓకే ఈ రకంగా మతానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఈ రకంగా మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ అంటే పద్ధతులు ఆచారాలు ఉంటాయి అనుకుని. నెక్స్ట్ రాజు యొక్క జీవితాలు చెప్తాయి అనమాట మెయిన్ గా. ఓకేనా, మనకి పూర్వం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాటిపోయిన తర్వాత ఈ మగధ అనే సిటీ అని పుడుతుంది, అప్పుడు నుండి మనకు క్లియర్ గా మన చరిత్ర వస్తూనే ఉంటుంది. బింబిసారా ఉన్నారు కదా, ఈ బింబిసారా అనే కొన్ని మూవీ చూసారు కదా రీసెంట్ గా, ఆయన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి చక్రవర్తి. సో వాళ్ళ పిల్లడు ఎవడు, అజాతశత్రు, వాళ్ళ పిల్లడు ఎవడు, వాళ్ళ పిల్లడు ఎవడు, నాకు తెలిసి ఏం వాపసు వచ్చింది, ఇలాగ ఇవన్నీ చెప్పేవి ఏవంటే ప్రతి ఒక్కరు ఎవరి కాలంలో వాళ్ళ కాలానికి సంబంధించిన రాజుల గురించి రాసేవాళ్ళు అనమాట. ఓకేనా, సో వాళ్ళ యొక్క రాజుల గురించి తెలుసుకోవాలంటే ఆ రోజుల్లో ఎవడో రాసిన వాళ్ళు ఉండాలి, ఆ రకంగా వాటినే ఇవి చెప్తే. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజుల్లో వాళ్ళు మెడిసిన్ కు సంబంధించి, సైన్స్ కు సంబంధించి కూడా రాసేవాళ్ళు. మీరు శ్వేతనాగు అనే సినిమా చూసుకున్నట్లయితే ఆ సినిమాలో సౌందర్య గారు అనమాట తాళపత్రాల గురించి వెతుకుతూ ఉంటారు. ఆ తాళపత్రాల్లో ఎంతో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి, ఎన్నో రకాల మెడిసిన్స్ కనిపెట్టచ్చు అనుకుంటారు. ఈవెన్ మనకి హిస్టరీలో సుశ్రుత మహర్షి, అదే రకంగా చరక మహర్షి అనుకుని ఉంటారు, వాళ్ళు మంచి ఫిజిషియన్స్, అదే రకంగా మంచి మెడిసిన్స్ అనమాట, మంచి మంచి మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు, అజీవిక ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి మెడిసిన్స్ కూడా ఆ రోజుల్లో రాసేవాళ్ళు. ఇంకొంతమంది రొమాంటిక్ గా రాసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎపిక్స్. ఎపిక్స్ అంటే ఏంటో అర్థం కాలేదా, మన మహాభారతం రామాయణం లాంటి ఇతిహాసాలు ఉన్నాయి కదా, వాటిని ఎపిక్స్ అంటారు. ఓకే, అలాంటివి రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోయమ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లేస్ అంటే నాటకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మన ఇండియాలో మోస్ట్లీ ఆ కాలంలో దొరికిన ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్ని కూడాను మూడే మూడు భాషల్లో ఉన్నాయి. ఫస్ట్ది సాంస్క్రిట్ లో ఉంది, సెకండ్ది తమిళ్, అండ్ థర్డ్ది ప్రాకృత. అయితే ఈ ప్రాకృత తమిళ్ ఉన్నాయి కదా, ఇవి ప్రజలు మాట్లాడుకునే భాష. ఓకేనా, ప్రజలు అంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నానా, మన ఇద్దరం ఏం మాట్లాడుకుంటున్నాం, తెలుగులో మాట్లాడుకుంటున్నాం, మన పక్కన ఉన్న తమిళ్లో మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఆ రకంగా అనమాట. వాళ్ళు తమిళ్, ప్రాకృత అనేవి మెయిన్ లాంగ్వేజెస్ ప్రజలు. అయితే మనందరికీ ఒక ఫీలింగ్ ఉంది కదా, ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారో వాళ్ళు కొద్దిగా రిచ్ వాళ్ళు, అదే రకంగా వాళ్ళు కొద్దిగా చదువుకున్న వాళ్ళు అనుకున్నారు. సేమ్ ఆ రోజుల్లో కూడా అంతే, సాంస్క్రిట్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తుంటారో వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. నార్మల్ ప్రజలకి సాంస్క్రిట్ రాదు, మామూలు మాటలే. ఓకే, సో ఈ ఒక్క మ్యాన్స్క్రిప్ట్స్ వల్ల ఇన్ని రకాల విషయాలు తెలుసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఒక్క మ్యాన్స్క్రిప్ట్స్ ఒక్కటే సరిపోదండి, హిస్టరీని తెలుసుకోవడానికి మ్యాన్స్క్రిప్ట్స్ మాత్రమే సరిపోదు, ఇంకొక దాని నుండి కూడా తెలుసుకోగలరు. అదేంటంటే ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి అంటే నా మాటే శాసనం అనుకుని అంటది కదా బాహుబలిలో శివగామిదేవి, ఇదే శాసనం. శాసనం అంటే ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్ అంటే మెయిన్ గా చెప్తాను ఇలాంటి రాళ్ళు మీద, ఒక రాళ్ళు కానీ ఏదైనా ఇనుం ప్లేట్ల మీద కానీ పెద్ద పెద్ద వాటి మీద అనమాట చెక్కేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది రాళ్ళు మీద ఇక్కడ రెండు రకాల రంగుల్లో, రెండు రకాల భాషల్లో ఉన్నాయి అనమాట. పైన ఉన్న భాష ఏంటి గ్రీక్, సెకండ్ ఉన్న భాష ఏంటి అరామిక్ అనమాట. ఇది ఎవరి కాలంలో రాశారు, అశోకుడు టైంలో రాశాడు అనమాట. సో రాజు అనేవాడు, అశోకుడు అనే రాజు వాళ్ళ ప్రజలకు తెలియడానికి, ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఇలాంటి రాళ్ళ మీద చెక్ చేసి పంపించేవాళ్ళు అనమాట. ఓకేనా, వాళ్ళ ప్లేసుల్లో ఇప్పుడు రాజు ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నోడికి తెలియాలి అనుకుంటే ఇలాంటి శాసనాలు చెక్కించేసి ఆ హైదరాబాద్ లో పాతితే అక్కడ చదువుకున్న వాళ్ళు చదివేసి అక్కడ లోకల్ ప్రజలకు చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా అయితే ఈ ఇన్స్క్రిప్షన్స్ లో ఎక్కువగా ఏముంటాయి అనుకుని చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి రాజులు ఏం చెప్తే అవే ఉండేవన్నమాట. ఓకేనా, రాజులు ఏం చెప్తే, రాజులు ఏం రాయమంటే అవి రాసే ఉండేవాళ్ళు. ఎక్కువ రాజులు వేటి గురించి రాసేవాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా యుద్ధం చేస్తారనుకో ఆ యుద్ధంలో గెలిస్తే ఇక ఒక ఇన్స్క్రిప్షన్ చేసేవాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ మీకు ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మరొకసారి చెప్పేస్తున్నాను. ఇన్స్క్రిప్షన్స్ అంటే రాతి శాసనాలు, శాసనాలు అని అంటారు తెలుగులో. ఓకేనా, ఇలాంటి రాళ్ళ మీద ఇంకా చూసుకున్నట్లయితే మెటల్ ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ ప్లేట్స్ మీద కూడాను రాసేవాళ్ళు. ఉదాహరణకి మీరు ఏ సినిమా అంటే అరుంధతి మూవీ చూసారనుకోండి, అందులో పశుపతిని సమాధి చేసిన తర్వాత కంచి నుండి శాసనాలు తీసుకుని రండి అనుకుని అంటారు. సో ఒక ఇనుం టైపు, ఇతర టైప్ ప్లేట్ల మీద రాసిన ఉంటాయి. ఓకేనా, వాటినే శాసనాలు అంటారు. మీరు సింహాచలం గుడికి వెళ్ళారంటే, సింహాచలం గుడికి అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు అనమాట వాళ్ళు ఇచ్చిన విరాళాలు, వాళ్ళు రాయించిన శాసనాలు మీకు కనిపిస్తూ ఉంటాయి.
యాక్చువల్లీ ఓకేనా, నేను సింహాచలం గుడికి వెళ్ళాను, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశాను. బట్ దురదృష్టం ఏంటంటే అది రాసింది 16th century 17th century టైంలో అనమాట. ఓకేనా, సో దానివల్ల అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి చాలా తేడా ఉంది. నా వల్ల కాలేదు, నేను ఒక అక్షరమే కనిపెట్టున్నాను, ఆ అనే అక్షరం మాత్రమే కనిపెట్టగలిగాను, మిగిలిన అక్షరాలు అయితే నా వల్ల కాలేదనమాట. సో అక్కడ రాతి పలకల మీద శాసనాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లోటి అవకాశం దొరికితే సింహాచలము, తిరుపతి ఇలాంటి దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు ఒకసారి చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో వీటిలో అనమాట ఎక్కువ రాజులు ఇచ్చే విరాళాలు కానీ, రాజులు ఏవైనా విషయాలు చెప్పాలనుకున్నా సరే, సో రాజులు ఏదైనా విజయాలు బ్యాటిల్స్ చేసేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు వాటి యొక్క విషయాలు కానీ ఇక్కడ మెయిన్ గా వీటి మీద చెప్పుకోవాలన్నమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఢిల్లీలో మెహరాలే అనే ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, అది ఒక ఇనుము స్తంభం మీద రాసుంటారు. ఆ ఇనుము స్తంభం ఇప్పటి వరకు తుప్పుపట్టలేదు, అది మన ఇండియన్స్ యొక్క గ్రేట్నెస్. ఓకేనా, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా వెస్ట్ సైడ్ నుండి నార్త్ నుండి సౌత్ కి రాలేకపోయారు, సౌత్ నుండి నార్త్ కి వెళ్ళలేకపోయారు అనుకోండి, ఈ రకమైన మాటలు కూడా ఆ రోజు హై హోల్ ఇన్స్క్రిప్షన్ అనుకుని ఒకటి ఉంది, దాంట్లో రాసేవాళ్ళు అనమాట. గుప్తులు రాసేవాళ్ళు, అశోకుడు జోనగర్ అనే శాసనం కూడాను రాశారనమాట, రుద్రమన్ అనే వ్యక్తి. ఓకేనా, అశోకుడు అలహాబాద్ శాసనం, ఇలా అనమాట రకరకాల ఇన్స్క్రిప్షన్స్ రాసేవాళ్ళు అనమాట. సో ఇప్పటి వరకు మన హిస్టరీని ఎలా తెలుసుకుంటామంటే రెండు చెప్పాను. ఫస్ట్ ఎవడో ఒకడు ఆ రోజుల్లో వాళ్ళ చేతులతో రాసిన మ్యానుస్క్రిప్ట్స్ ద్వారా నేర్చుకుంటారని చెప్పాను. సెకండ్, రాజులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు అనమాట ఈ ఇన్స్క్రిప్షన్స్ రాతి పలకల మీద రాసినవి కూడాను ఉంటాయనుకుని చెప్పాను. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కి ఇక్కడ అశోకుడు రాసిన దాన్ని లైవ్ గా ప్రూఫ్ లో కూడా చూపించాను. ఓకే, నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటి ప్రజలు ఈ రోజుల్లో ఎవడైతే హిస్టరీని కొద్దిగా బాగా చదువుకొని ఆర్కియాలజీ అనేది చదువుకుంటారో, ఆర్కియాలజిస్ట్, ఓకే, ఈ ఆర్కియాలజిస్ట్ కూడాను హిస్టరీని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఆర్కియాలజిస్ట్ మెయిన్ గా ఏం చేస్తారు, ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తారు, పురాతన ప్లేస్ కి, అక్కడికి వెళ్ళేసి తవ్వకాలు జరుపుతారు. ఓకేనా, తవ్వకాలు జరుపుతారు, ఏవైనా బిల్డింగ్స్ చూస్తారు, ఇలాంటి తవ్వేసి అక్కడ దొరికే వస్తువులతో అనమాట మనకి హిస్టరీని ట్రై చేయడానికి చూస్తూ ఉంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆర్కియాలజిస్ట్ అనేవాడు ఇక్కడ మెయిన్ గా ఏంది బట్టి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలడు. ముందు ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ ఆర్కియాలజీ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఈ ఆర్కియాలజిస్ట్ ఎలా అంటే అక్కడ దొరికే రాళ్ళు బట్టి. ఓకేనా, అక్కడ రాళ్ళు దొరుకుతాయి కదా, ఆ రాళ్ళు బట్టి కానీ, లేకపోతే అక్కడ ఇటుకలు దొరికిందా, ఆ ఇటుకలు, ఇంకా పెయింటింగ్స్, స్కల్ప్చర్ అంటే విగ్రహాలు. మీకు ఉదాహరణకి స్కల్ప్చర్ తీసుకుంది, మీరు సింహాచలం కానీ తిరుపతి కానీ ఇలాంటి దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు బయట గుడి మీద అనమాట విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి, దీన్ని బట్టి వాటి యొక్క శైలి ఎలా ఉంది, ఆ రోజుల్లో అనమాట శిల్పాలతో కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు, అది మీరు కనిపెట్టవచ్చు. ఓకేనా, కొన్ని రకాల చరిత్రలు కూడా కనిపెట్టవచ్చు. నెక్స్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అజంతా ఎల్లోరా గుహలు ఉంటాయి. ఓకేనా, ఈ రకమైన కేవ్స్ లో మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి, ఆ పెయింటింగ్స్ ద్వారా అనమాట బుద్ధుడికి సంబంధించిన చరిత్రను కూడా తెలుసుకునే అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆ రోజుల్లో వారు ఏ రకమైన పెయింటింగ్స్ వాడరు, వాళ్ళకి అసలు నేచురల్ కలర్స్ వాడరా, లేకపోతే ఈ రోజులకి ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ ఇలాంటివైతే అంత అధునాతమైన టెక్నాలజీ ఉందా అనేది కూడా కనిపెట్టచ్చు అనమాట. అంటే ఈ పెయింటింగ్స్ ద్వారా అనమాట వాళ్ళు ఆ రోజుల్లో ఏ రకంగా ఎంత టెక్నాలజీని కలిగి ఉన్నారో కూడా నేను చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇటుకలు, మీరు కేజీహెచ్ హాస్పిటల్ చూసుకోండి, వైజాగ్ లో ఫేమస్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్, ఆ యొక్క కట్టడాలు అనేవి రాళ్లతో కట్టుంటారు. ఓకేనా, పాతకాలం రాళ్ళు. ఓకేనా, సో కొన్ని కొన్ని ఫేమస్ గుడులు అయితే రాళ్లతోనే కట్టుంటారు, ఆ రాళ్ల మధ్య వాళ్ళు ఏ రకమైన కాంక్రీట్ వేశారు. ఓకేనా, కొంతమంది అయితే బియ్యము ఇలాంటి వాటిని అనమాట మెత్తగా నూరేసి కట్టిన కట్టడాలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా ప్రజలు ఆ రోజుల్లో ఉన్న కట్టడాలను బట్టి కూడా హిస్టరీని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే ఈ టూల్స్ వాళ్ళు తవ్వేటప్పుడు అనమాట ఎక్స్కేవేట్ అంటారు, యాక్చువల్లీ ఈ మాటని తవ్వడం అనమాట, భూమిని తవ్వేటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఏదైనా మీ ప్లేస్ కి, టూల్స్ వాళ్ళు పనిచేసే టూల్స్ కానీ, కొన్ని కొన్ని వెపన్స్ కానీ, పాట్స్ కానీ, ప్యాన్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, కాయిన్స్ కానీ. ఓకే, కాయిన్స్ అంటే వాళ్ళు వాడే నాణేలు. ఓకే, ఉదాహరణకి ఈరోజు మనం రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు బిల్లలు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కాయిన్స్ ని యూజ్ చేయడాన్ని, కాయిన్స్ బట్టి తెలుసుకోవడాన్ని, కాయిన్స్ బట్టి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, న్యూమిస్మాటిక్స్, కేవలం కాయిన్స్ బట్టి తెలుసుకోవడానికి. మనకి కరెక్ట్ గా బ్యాక్ వెళ్ళినట్లయితే ఇంతకు ముందు 1/2 రూపాయి ఉండేది, అంతకు ముందు చిల్లు కానీ, బేడ, నయా పైసా, 20 పైసలు, దమిడి ఇలాంటివన్నీ ఉండేవి. ఓకేనా, మన స్వాతంత్రంకి రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను. ఓకే, కానీ అంతకుముందు వెళ్ళిపోతే
గుప్తుల కాలంలో ఏ రకమైన బంగారం కాయిన్స్ వాడారు, అంతకుముందు అశోకుడి కాలంలో ఏ రకమైన కాయిన్స్ వాడారు, వాళ్ళు బంగారంతో వాడారా ఇత్తడితో వాడారా, వాళ్ళు వెనక ఏ రకమైన బొమ్మలు యూజ్ చేశారు, ఈ కాయిన్స్ అసలు తయారు చేయడానికి వాళ్ళ టెక్నాలజీ ఏముంది అనేది మెయిన్ గా అనమాట ఈ కాయిన్స్ ద్వారా కూడా హిస్టరీని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని కొన్ని కాయిన్స్ ఏంటంటే ఆ కాయిన్స్ వెనక దేవుడి బొమ్మలు కూడా వేసేవాళ్ళు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈ రాజులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ రాజులు అనమాట ఏ రకమైన మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. ఉదాహరణకి కొంతమంది రాజులు ఏంటంటే తండ్రులు అనమాట హిందూ మతానికి బొమ్మలు వేసుంటే, కొడుకులు వాళ్ళ పిల్లలు అనమాట ముస్లింల బొమ్మలు కూడా వేసి ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే శివుడి బొమ్మలు కొంతమంది వేసి ఉన్నట్లయితే, ఇంకా వాళ్ళ పిల్లలు మనవళ్ళు అయితే కొంతమంది వాళ్ళు వైష్ణవ దేవుళ్ళ యొక్క బొమ్మలు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. సో దీని బట్టి అనమాట ఆ రోజుల్లో మతం అనేది ఏ రకంగా మారుతూ ఉండేది, ఏ మతం అనమాట ఆ రోజుల్లో ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండేది, ఇలాంటివి కూడా ఈ కాయిన్స్ అనేది దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. రీసెంట్ గా మీరు న్యూస్ పేపర్ చూస్తే ఒక కత్తి దొరికింది, ఇత్తడి కత్తి, షైనింగ్ ఏ మాత్రం కోల్పోలేదన్నమాట. సో దీని బట్టి హిస్టరీని ఫ్రేమ్ చేయొచ్చు. ఇంకొంతమందికి అయితే బోన్స్ కూడాను దొరుకుతాయి. సో వీటన్నిటి బట్టి మీకు ఏంటి అర్థం అవుతుంది అంటే, మీరు ఎక్కడైనా ఈ ఆర్కియాలజిస్ట్లు ఏంటంటే ఒక ప్లేస్ లో తవ్వేటప్పుడు ఈ రకమైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయి. సో ఈ రకమైన వస్తువులు దొరకడం వల్ల అనమాట వాళ్ళ హిస్టరీని ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ అక్కడ దొరికిన వస్తువులు కొన్ని కొన్నిసార్లు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొండ దొరికింది కదా, ఇది 4700 ఇయర్స్ బ్యాక్ కొండ. సో దీన్ని బట్టి ప్రజలకు ఆ రోజుల్లో కొండలు తయారు చేయడం వచ్చని తెలుస్తుంది. నెక్స్ట్ ఆ ప్రజలకు ఆ రోజుల్లో ఈ రకమైన డ్రాయింగ్స్ వేయడం వచ్చని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నాయి, వీటిని మనం ఏమంటారు తెలుసా, ఇవి అసలు యాక్చువల్లీ కాయిన్స్. సో మనకి ఈ రోజుల్లో డబ్బులు ఎలాగో ఆ రోజుల్లో వాళ్ళకి అవి డబ్బులు అంట, ఓకేనా, 2500 ఇయర్స్ బ్యాక్. సో ఈ ఆర్కియాలజిస్టులు ఇన్ని రకాలుగా అనమాట కాయిన్స్ నుండి వెపన్స్ ఆర్నమెంట్స్ వీటన్నిటిని యూజ్ చేసుకుని హిస్టరీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్తాను, ఇది కూడా అని కనిపిస్తుంది, వాళ్ళు తవ్వితే జంతువులు ఎనిమల్స్ ఫిషెస్ వీళ్ళ యొక్క ఎముకలు కనిపిస్తాయి, ఓకేనా. ఈ ఎముకలు బట్టి కూడా వీళ్ళు హిస్టరీని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా అంటే ఆ రోజుల్లో ప్రజలకు అనమాట ఏ రకమైన జంతువులు తినేవాళ్ళు, ఓకేనా, వాళ్ళు ప్రజలకు అనమాట ఏ రకమైన జంతువులు వాళ్ళ చుట్టుపక్కల పెంచుకునేవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళకి చుట్టుపక్కల అనమాట ఏ రకమైన జంతువులతో ప్రమాదం ఉంది, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా తవ్వడం వల్ల కాబట్టే మనకు డైనోసార్స్ ఉండేవి మనకన్నా ముందు అనే విషయం తెలిసింది, ఓకేనా. సో ఈ రకంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన హిస్టరీలో బ్యాక్ వెళ్ళినట్లయితే బ్యాక్ మనమేం వెళ్ళద్దు, కొన్ని కొన్ని దగ్గరలు తవ్వేటప్పుడు శవాలు కూడా దొరుకుతాయి. శవాలని తవ్వేటప్పుడు అనమాట ఆ శవాలతో పాటు, శవాలు అంటే అస్థిపంజరాలు ఉంటాయి, వాటితో పాటు బంగారం కొండలు దొరికేవి. కొంత కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఆ శవంతో పాటు కుక్క కానీ ఏమైనా జంతువుల యొక్క ఎముకలు కనిపించేవి. సో ఇవేం చెప్తున్నాయంటే ఆ రోజుల్లో అనమాట చచ్చిపోయినప్పుడు ఒంటరిగా కాకుండా వాళ్ళ ఇష్టమైన వాటితో పంపిస్తే నెక్స్ట్ జన్మలో వాళ్ళతో పాటు అవి కలిపి పుడతాయేమో, బంగారం కొండ పెడితే నెక్స్ట్ జన్మలో వాళ్ళు ధనవంతులుగా పుడతారేమో అనే నమ్మకాలు అనమాట ఇలాంటివన్నిటి వాళ్ళు అనమాట తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు ఇప్పటి వరకు మ్యానుస్క్రిప్ట్స్ గురించి చెప్పాను, ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పాను, ఆర్కియాలజిస్టర్స్ ఓకేనా వాళ్ళ గురించి కూడా చెప్పాను, అండ్ లాస్ట్ గా హిస్టోరియన్స్. ఈ హిస్టోరియన్స్ అంటే మనమే, ఓకేనా, మనమంటే ఇప్పుడు స్టార్టింగ్ 6th క్లాస్ లో ఉన్నారు కాబట్టి మీరు చాలా జూనియర్స్, బట్ మేము మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం కదా, మాకన్నా ఇంకా పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు హిస్టోరియన్స్ అసలైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రతి ఒక్క విషయాన్ని, ఇప్పుడు ఏమైనా కొత్తగా దొరికింది అనుకోండి, వెపన్ కానీ ఆర్నమెంట్స్ కానీ కొత్తగా ఏదైనా ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడ వాళ్ళకి దొరికిన సోర్సెస్ నుండి అనమాట హిస్టరీని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తారు, ఓకేనా. ఈ దొరికిన మ్యాన్స్క్రిప్ట్స్ ని, ఇన్స్క్రిప్షన్స్ ని, వీటన్నిటిని ట్రై చేసుకుని అసలు ఏం జరిగి ఉంటుంది, ఇది ఏం స్టోరీ చెప్తుంది అనుకుని అనమాట ఒక హిస్టరీని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట, ఓకేనా. ఇది సో ఈ రకంగా ఈ నాలుగిటి ద్వారా, ఈ కాయిన్స్ అనేది 5 న్యూమిస్మాటిక్స్ ద్వారా అనమాట మనం హిస్టరీని ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, మనందరికీ కలిపి ఒకటే చరిత్ర ఉంటుందా, మనిషికో చరిత్ర ఉంటుందా? ఆన్సర్ ఏంటంటే ప్రతి మనిషికో చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఒక ఫార్మర్కి ఉండే చరిత్ర ఒక రాజుకు ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఫార్మర్ అనే వాడికి ఒకప్పుడు రోజుల్లో 1/6 వాడు పండించిన దాంట్లో 1/6 ట్యాక్స్ అయిపోయేది సార్. కొన్ని కొన్ని రాజులు వచ్చినప్పుడు 1/5, కానీ ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఏం ట్యాక్స్ లేదనమాట. నెక్స్ట్ కింగ్స్ తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ కింగ్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క కింగ్ కి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్, కొంతమంది కింగ్స్ కి వాళ్ళ యొక్క పిల్లలే చంపేసేవాళ్ళు,
రాజ్యం కోసం. ఇంకొంతమంది కింగ్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్నే చంపేసేవాళ్ళు రాజ్యం కోసం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అన్నదమ్ములకి నాకేం రాజ్య ముద్దులే వెళ్ళిపోతాను అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది రాజులు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ప్లేసెస్ నన్ను ఆక్యుపై చేయడానికి భారతదేశం మొత్తం మీద దండయాత్రలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన స్టోరీస్ ఉంటాయి, ఒక రాణులకి స్టోరీస్ ఉంటాయి. సో రాణులకి అంటే మనకు తెలిసిందే కదా తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ ఎవరి కోసం కట్టారు? ముంతాజ్ బేగం కోసం. సో ఒక రాణి కోసం తాజ్మహల్ లాంటి ప్లేస్నే కట్టారంటే అర్థం చేసుకోవచ్చు రాణులకి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మర్చెంట్స్ కూడాను, ఒక మర్చెంట్స్ అంటే వ్యాపారస్తులు, ఈ వ్యాపారస్తులకు కూడాను ఒక చరిత్ర ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఎవరు? ట్రేడర్సే కదా, మర్చెంట్సే కదా. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చేసి ఇంత ప్లేస్ను ఆక్యుపై చేశారు, వాళ్ళు అంతకుముందు ఏంటి మర్చెంట్సే. ఇలా అనమాట ఒక్కడికి ఒక్కొక్క చరిత్ర ఉంటూనే ఉంటుంది అనమాట. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఈ అండమాన్ ఐలాండ్స్ లో కూడాను అక్కడ ప్రజలకి వాళ్ళు ఫిషింగ్ అంటింగ్ అదే రకంగా వాళ్ళు కలెక్ట్ చేసుకునే ఫుడ్ మెథడ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఇక్కడ అంటే పంటలు పండించుకుని తింటాం, అక్కడ మాత్రం వాళ్ళు ఎక్కువగా ఫిషింగ్ చేస్తారు, హంటింగ్ చేస్తారు, ఒక ఫుడ్ ని ఎక్కువగా ఫారెస్ట్కి వెళ్ళేసి అనమాట ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ రకంగా ఒక్కొక్కరికి కూడాను ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అయితే మనందరికీ రకరకాల చరిత్రలు ఉన్నప్పటికీ కూడాను ఒకే ఒక్క మెయిన్ చేంజ్ ఏంటంటే రాజులు ఉన్నారు కదా, రాజుల యొక్క చరిత్ర ఇప్పుడు కూడా రికార్డ్ చేసేవాళ్ళు, రాజు కింగ్స్ యొక్క చరిత్ర రికార్డ్ చేసేవాళ్ళు. బట్ మనలాంటి ఫార్మర్స్ కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళకి చరిత్రని రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే గట్టిగా అడిగితే నీ తాత పేరు ఏం పేరు అని అడిగితే చెప్పలేం. బట్ మొఘల్స్ లాంటి వాళ్ళకి తీసుకుంటే ఎప్పుడో 1500-1400 టైంలో వాళ్ళ తాత పేరు కూడా చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళ రికార్డ్ వాళ్ళ హిస్టరీని రికార్డ్ చేస్తారు, ఏ టైంలో ఏ మానవుడు ఏం చేశాడు, ఓకేనా, ఏ రాజుకి ఏ కోపం వచ్చినప్పుడు ఎంత శిక్ష వేశాడు, ఏ రాజుకి ఎంత ఆనందం వచ్చినప్పుడు ఎంత డబ్బులు ఇచ్చాడు, ఎవరికి తెలుసు, ఓకేనా. ఈ రకంగా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే హిస్టరీలో అన్నిటికన్నా ముఖ్యంగా డేట్స్. ఓకే, ఈ డేట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఈ డేట్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ డేట్స్ కూడా ఒక స్టోరీ ఉంది, వినండి. ఈ డేట్స్ అనేవి ఎలాగా వాడుకలో వచ్చాయి, డేట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం అనేది మెయిన్ గా మన ఇండియాలో అనమాట 200 AD, ఓకే, లేకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు రాయాలనుకుంటే 2023 AD అనుకుని ఇలా రాస్తాం మన డేట్స్. ఓకే, అసలు ఈ డేట్స్ ఏడి అనుకుని బీసీ అనుకుని ఎలా చెప్తాము? ఇప్పుడు ఉదాహరణకి అశోకుడు ఎప్పుడు పుట్టాడు అనుకుని అడిగారు అనుకోండి, ఏ వే బ్యాక్ 200 BC అనుకుని రాస్తారు. ఓకే, ఇక్కడ బీసీ అని రాస్తారు. అసలు ఈ బీసీ ఏడి ఇవి ఎలాగ వాడతాము అనేది మీకు ఇప్పుడు డీటెయిల్ గా చూపిస్తాను. బీసీ అంటే ఏంటి అని అర్థం అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని అర్థం అంటారు, ఓకేనా, బీసీ. అదే రకంగా ఏడి అంటే ఎన్నోడామి అంటారు. ఓకే, ఏంటి బీసీ ఏడి అని అంటే యేసుక్రీస్తు జీసస్ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క దేవుడు ఏంటంటే 2000 ఇయర్స్ బ్యాక్ అంటే కరెక్ట్ పుట్టారు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ ఉంది కదా 1వ సంవత్సరము, ఆ 1వ సంవత్సరం ఇప్పుడు పుట్టారు కాబట్టి ఆయనకి ముందు పుట్టిన వాళ్ళంతా కూడాను ఆ డేట్స్ అన్ని కూడా బీసీ ఇచ్చారు. ఎందుకంటే బిఫోర్ క్రైస్ట్ బర్త్ అనేది. ఓకే, ఆయన పుట్టిన తర్వాత ఉన్నదంతా కూడాను ఏడి. సో అందుకే ఇప్పుడు 2023 AD. సో ఏడి అంటే ఎన్నో డామిని అనమాట. ఎన్నో డామిని అంటే అర్థం ఏంటంటే లార్డ్ యొక్క రూలింగ్ అని అర్థం. ఓకే, సో ఈ రకంగా ఇది ఒక సిస్టమ్, ఇది ఫస్ట్ సిస్టమ్. సెకండ్ సిస్టమ్ కూడా ఉన్నది, అదేంటి అని అంటే సిఈ అంటే కామన్ ఇయరా, ఇంకొకటి బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఇయరా అనుకుని కూడా ఒకటి యూజ్ చేస్తారు అనమాట. ఇది ఏంటి అంటే సేమ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు 2023 కామన్ ఇయరా అంటారు. ఓకే, అంతకుముందు దాన్ని అనమాట ఇక్కడ ఉన్న వాటన్నింటిని కూడా బిఫోర్ కామన్ ఇయరా అని అనుకుని అంటారు. ఓకేనా, ఇక్కడ ఇయర్స్ అనేది రివర్స్ లో వెళ్తాయి యాక్చువల్లీ. ఓకేనా, ఇక్కడ ఇది 0 అనుకోండి, ఉదాహరణకి 1, 2, 3, 4, 5 ఇయర్స్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి, అంటే తగ్గుతూ వస్తాయి అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఇయర్స్ అనేవి కూడాను. సో 5 BC, 4 BC, 3 BC, 2 BC, 1 BC, 0 అనుకుని వస్తుంది. ఇక్కడ నుండి ఇయర్స్ అనేవి ఇలా పెరుగుతూ వెళ్తాయి అనమాట. ఎలా అంటే 1 CE, 2 CE, 3 CE, 4 CE అనుకుని, ఇప్పుడు 2023 CE కదా, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 2024 CE, నెక్స్ట్ ఇయర్ 2025 CE, ఆ తర్వాత ఇయర్ 2026 CE, ఇలా CE అనుకుని వస్తుంది. బట్ ఇక్కడ BCEలో మాత్రం ఎలా ఉంటుంది తెలుసా, తగ్గుతూ వస్తుంది. 2023 CE
అనేది 2023 బీసీఈ అనుకుని అన్నారు అనుకోండి, తగ్గుతుంది అనమాట 2022 బీసీఈ, 2021, 2020, 2019 ఇలా అనమాట తగ్గుతూ వెళ్తుంటది అనమాట. ఇక్కడ తగ్గుతూ తగ్గుతూ లాస్ట్ కి జీరోకి రీచ్ అవుతుంది. ఈ రకంగా అనమాట సిస్టమ్స్ అనేవి చేంజ్డ్ గా ఉండేవి. సో ఈ రకంగా డేట్స్ అనే వాటికి మెయిన్ మీనింగ్స్ ఈ రకంగా ఉండేవి. ఓకేనా. నెక్స్ట్ ఈ మధ్యన ఏంటంటే బీపీ అనేది కూడా వాడుతున్నాం. బీపీ అంటే బిఫోర్ ప్రెజెంట్. సో బిఫోర్ ప్రెజెంట్ అనే వర్డ్ ఇక్కడ ఏమిచ్చారంటే, ఈజిప్ట్లో అనమాట తవ్వకాలు తవ్వేటప్పుడు అనమాట ఒక రకమైన రాతి పలకలు దొరికాయి. ఓకేనా, రోసెట్టా అనే సిటీ దగ్గర తవ్వితే ఈ రకమైన పతకాలు దొరికితే దాన్ని డెసిఫర్ చేయడానికి ట్రై చేశారు. డెసిఫర్ అంటే అర్థం ఏంటంటే అర్థాన్ని తెలుసుకోవడం. ఓకేనా, అర్థాన్ని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు. అప్పుడు లాస్ట్ వాళ్ళు ఏంటి కనిపించారంటే, ఇప్పుడు సింహం బొమ్మ ఉందనుకోండి ఎల్ అనే లెటర్ అంట, ఇలాంటి పురుగు బొమ్మ ఉంటే ఓ అనే లెటర్ అనుకుని ఫైండ్ అవుట్ చేస్తారు, ఇలాంటి కాకి బొమ్మ ఫైండ్ అవుట్ చేస్తే ఏ అనుకుని ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళు అనమాట కొన్ని రకాల పేర్లని ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ శిలాపాలకం ద్వారా ఏం పేరు కనిపెట్టారు చూడండి, పిటోల్ మిస్ క్లియోపాత్ర. ఓకే, సో టాల్ మిస్ క్లియోపాత్ర అనే రాణి పేరుని కనిపెట్టారు. సో ఇది మనకి ఏబిసిడీలు ఎలాగో వాళ్ళకి అనమాట ఈ సింహం బొమ్మ, ఈ పురుగు బొమ్మ, కత్తి బొమ్మలు ఇవన్నమాట వాళ్ళకి పేర్లు. ఓకేనా, ఈ రకంగా అనమాట స్క్రిప్ట్స్ అంటారు ఇది వీటిని యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మనం హిందీలో అక్షరాలు రాసుకుంటే ఇలా ఉంటుంది వాటి స్క్రిప్ట్, ఆ ఈ అనుకున్న స్క్రిప్ట్ ఇలా ఉంటుంది. తెలుగు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది, ఆ ఈ. ఓకే, ఇది స్క్రిప్ట్, బట్ వాళ్ళకి మాత్రం స్క్రిప్ట్ ఇలా అనమాట. ఓకేనా, అశోకుడు ఇందాక మీకు చూపించాను కదా ఈ అశోకుడు. ఓకే, ఈ అశోకుడు ఇన్స్క్రిప్షన్ చూపించాను, ఇక్కడ చూసుకోండి స్క్రిప్ట్ ఏ రకంగా ఉందో. పైన ఉన్నదేమో గ్రీకు, పైన ఉన్నది గ్రీక్ అయితే కింద ఉన్నది అనమాట అరామిక్. సో ఈ రకంగా స్క్రిప్ట్లు బట్టి కూడా మనం హిస్టరీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫైనల్ గా వచ్చేసాం, లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ లో మీరు మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రజలు ఎక్కడ నివసించారనే విషయం నేర్చుకున్నారు, అసలు ప్రజలు నదుల దగ్గరే ఎందుకు నివసిస్తారనే విషయము మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన హిస్టరీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఈ నాలుగు అంశాల ద్వారా, మ్యానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్, ఆర్కియాలజీ, హిస్టోరియన్, ఈ రకంగా డిసిఫర్. ఓకేనా, ఈ రకంగా వీటి ఐదు ద్వారా హిస్టరీని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ సోర్సెస్ లాంటి కాయిన్స్ లాంటి న్యూమిస్మాటిక్స్ ద్వారా కూడా హిస్టరీని నేర్చుకుంటారు అనుకో మీరు నేర్చుకున్నారు. సో ఈ లెసన్ లో అనమాట ఇంతే, ఈ లెసన్ కి మీరు ఈ రకంగా అనమాట ఇప్పటి నుండి మనం చూస్తున్న హిస్టరీ అంతా కూడా ఇలాగే ఫైండ్ అవుట్ చేశారు. అయితే బుక్స్ నుండి నేర్చుకున్నారు కొంతమంది, ఇన్స్క్రిప్షన్ నుండి నేర్చుకున్నారు కొంతమంది, కాయిన్స్ నుండి తెలుసుకున్నారు. ఇలా వీటన్నిటిని కలెక్ట్ చేస్తే మన హిస్టోరియన్స్ అనే వాళ్ళు వీటన్నిటిని కలెక్ట్ చేసేసి ఒక హిస్టరీని తయారు చేశారనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్స్ చూసేద్దాం. నర్మదా వ్యాలీ, ఈ నర్మదా వ్యాలీ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు ఇక్కడ ప్రజలు, హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఓకే, నెక్స్ట్ ఈ మగధ అనేది ప్లేస్ చూసుకున్నట్లయితే ఇది అనమాట ఆ రోజుల్లోని ఫస్ట్ కింగ్డమ్ ఇది. ఓకే, గారో హిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అగ్రికల్చర్, మంచి అగ్రికల్చర్, ఫస్ట్ రైస్ కూడా ఇక్కడే పండించారు. ఓకే, నెక్స్ట్ ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే ఇవే ఫస్ట్ సిటీస్, ఎర్లీ సిటీస్ ఇవే. ఓకే, అండ్ గంగస్ వ్యాలీ చూసుకున్నట్లయితే ఇవి మంచి డెవలప్డ్ సిటీస్, 2500 ఇయర్స్ లో కనిపెట్టారు అనమాట. సో ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇది జస్ట్ బిగినింగ్, ఇక పైన వచ్చే లెసన్స్ లో అనమాట ఇంకా బాగా చెప్పుకుందాం, ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకుని రావడానికి చూపిస్తాను. యూపీఎస్సీ స్టాండర్డ్స్ అనటం మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాను. ఓకేనా, స్టార్టింగ్ లోనే ఎక్కువ తీసుకుని వస్తే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కావాలని చాలా తగ్గించుకుంటూ వెళ్ళాను. ఇదే లెసన్ 3 గంటల్లో చెప్పుకోవచ్చు, ఇదే లెసన్ ని 10 నిమిషాల్లోనూ తేల్చవచ్చు, బట్ నాకు మాత్రం అలా మిమ్మల్ని హిస్టరీ అంటే ఒక రాడ్ సబ్జెక్ట్ అనేది మీకు అనిపించకుండా ఉండాలనే ఇలా ఇంత డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. ఎవ్రీ లూజర్ మస్ట్ బికమ్ అచీవర్ ఓన్లీ వెన్ హీ నోస్ హిజ్ మిస్టేక్స్. ఓకే, వాడి మిస్టేక్స్ వాడు తెలిస్తేనే వాడి మిస్టేక్స్ ని క్లియర్ చేసుకుని లూజర్ నుండి అచీవర్ అవుతారు. సో అటువంటి అచీవర్ నువ్వు అవ్వాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ మై ఫ్రెండ్స్.